సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చర్చా కార్యక్రమానికి స్వాగతం. యావత్ భారతావని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చేసింది. వచ్చే 5 ఏళ్ల పాటు దేశ ప్రజలు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఉత్కంఠ మరి కాసేపట్లో వేడనుంది. 10 ఏళ్ల పాటు దేశాన్ని అప్రతిహతంగా పాలించిన ఎన్డీఏ గాలి వేయబోతుందా, లేదంటే ఇండియా కూటమి సత్తా చాటనుందా? అదేవిధంగా మరి 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిశాలో కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశాలపై చర్చలో మనతో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయ పరిశోధకులు డాక్టర్ అంకం జయప్రకాష్ గారు, అదేవిధంగా మరొక రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు. జూమ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు కోటేశ్వరరావు గారు. పాపిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. మనం ఎగ్జిట్ పోల్ చూసాం, కౌంటింగ్ మనకు స్టార్ట్ అయింది సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి. మరి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యే అవకాశం కనబడుతుంది అంటారు సార్? ఇప్పుడు గత చరిత్రను మనం చూసుకుంటే గత ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పోల్స్ రాకున్నప్పటికీ కూడా జనాల 3 ట్రెండ్స్ను దాదాపుగా చాలా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా చెప్పగలిగాయి. కాబట్టి ఈసారి వాళ్ళు అనుకున్నట్టుగా పూర్తిగా వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టు కాకుండా కూడా దాదాపుగా కొంత మేర కన్నా కూడా ఆ ట్రెండ్స్ ఇప్పుడు ఈ కౌంటింగ్లో ప్రతిఫలించే అవకాశం ఉన్నది. మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమే కేంద్రంలో అధికారంకి వస్తున్నదనే ఒక బలమైన ఒక ట్రెండ్ కానీ ఇమేజ్ కానీ ఒక టాక్ కానీ జనాలలో ఉండే కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా వాటినే సమర్థించడం కాదు కానీ వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకటేందంటే ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా ఇప్పుడు పోయినసారి ఎన్డీఏ అంటే బీజేపీ ఒక్క పార్టీకే 303 సీట్లు ఉండే, వాళ్ళ మిత్రపక్షాలకు 50 సీట్లు ఉండే, అంటే ఎన్డీఏ కూటమికి పోతున్న లేదా ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న పార్లమెంటులో 353 సీట్లు ఉన్నాయి. అదే కాంగ్రెస్కి వచ్చే వరకు కాంగ్రెస్కు 52 ప్లస్ వాళ్ళ మిత్రకూటమి కలుపుకొని 91, ఎటు కాని పార్టీ వాళ్ళు 98 మంది ఉంటారు. ఎన్డీఏ కానీ అటు యూపీఏ కానీ కాకుండా. కానీ ఈ ఎలక్షన్లో ఇండియా కూటమిలో కొన్ని ప్రతిపక్షాలు ఎక్కువగా చేరడం జరిగింది. ఈసారి కొంత ముఖాముఖి పోటీ ఉన్నట్టుగా కొంత ప్రచారం కూడా జరిగింది, ఎన్నికల సమరం కూడా అదేవిధంగా జరిగింది. కానీ ఒక విధంగా ఎగ్జిట్ పూల్స్ చాలా వరకు వచ్చిన తర్వాత ఏ ఒక ఎగ్జిట్ పూల్ కూడా ఇండియా కూటమి దరిదాపు గెలుస్తుందని చెప్పే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ కూటమే 3వ సారి అధికారంలోకి వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు డిబేట్ అంతా కూడా ఎన్ని సీట్లు వస్తాయి, పోయినసారి 303 ప్లస్ 353 ఎన్డీఏ కూటమికి వచ్చినాయి, ఈసారి దాన్ని దాడుతుందా లేకపోతే తక్కువైతుందా ఒక అంశం. రెండో అంశం ఇండియా కూటమిలో పనిచేస్తున్న చాలా మంది కానీ కొందరు యోగేంద్ర జాదవ్ అటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గణనీయంగా సీట్లు తగ్గిపోతున్నాయి, చాలా రాష్ట్రాలలో కూడా దానికి వ్యతిరేక పవనాలు ఉన్నాయి, ముఖ్యంగా మహారాష్ట్ర లేకపోతే యూపీ బీహార్ ఈవెన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటక ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఓట్ల ఈ సీట్లు ఎక్కువగా బీజేపీ ఎన్డీఏ కూటమి కోల్పోతున్నది, ఇండియా కూటమి పెరుగుతున్నది. కాబట్టి ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా బాగా సీట్లు తగ్గి బీజేపీ ఒకటే స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకుండా మిగతా వాళ్ళ సపోర్టు కూడా తీసుకుంటుందన్నది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీజేపీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ బీజేపీని సమర్థించే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమి గణనీయమైన విజయం సాధిస్తుంది, అది 370 సీట్ల నుంచి వెళ్ళి పైకే పోతుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటే ఈసారి 3వ సారి అధికారంలోకి వస్తుంది. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా 370 పెద్ద ఎత్తున రాకపోవచ్చు, కొన్ని రాష్ట్రాలలో కూడా కొంత వ్యతిరేకత మొదలైంది 3వ సారి అది అధికారానికి పోతున్నది. కాబట్టి కొంత సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే ఈసారి మోడీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేయడానికి దాదాపుగా అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. రైట్. అంకంరావు గారు, మన ఈ తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో చూసినట్లయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం అయితే పెరిగినట్టు కనిపిస్తుంది, పెరిగింది కూడా. అయితే ఈ ఫలితాలపై ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? తెలంగాణలో
బీజేపీ తన ఓట్లని అనేది మొదటి నుంచి పెంచుకుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జిహెచ్ఎం సెలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ. సో జిహెచ్ఎం సెలక్షన్స్ వచ్చినప్పుడు 2020లో, సో అప్పటి నుంచి బీజేపీ తన యొక్క ఓట్లను గణనీయంగా పెంచుకుంది. ఒకనొక సమయంలో కేవలం 4 సీట్లు ఉన్నటువంటి కార్పొరేట్ సీట్లు ఏకంగా 48 సీట్లకు వాళ్ళు పెంచుకున్నారు. 44 సీట్ల వరకు వాళ్ళు పెంచుకున్నారంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలలో కూడా బీజేపీ కొన్ని సీట్లు గెలవడం, దుబ్బాక లాంటి సీట్లు గెలవడం, సో ఇవన్నీ ఒక రకమైన అలార్మింగ్ ఇచ్చింది బీజేపీ. సో అట్లా బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక రకం మంచి పాగా వేసినట్టే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే మధ్యలో మనకు ఈ రీసెంట్లీ పోయినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఎంతో కొంత తన యొక్క సత్తా చాటింది. ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెంచుకుంది, దాదాపు 6-7% ఓటింగ్ పర్సెంటేజ్ని బీజేపీ పెంచుకుంది. కాబట్టి బీజేపీ కూడా ఈసారి డెఫినెట్ డబుల్ డిజిట్ కొట్టాలనే అంశంతో ఉంది. డబుల్ డిజిట్ ఎట్లా కొడతామనే నమ్మకంతో కూడా బీజేపీ ఈసారి ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది. సో సికింద్రాబాద్ అయితే ఏంటి, లేకపోతే మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో బీజేపీ చాలా పటిష్టంగా ఉంది. అదేవిధంగా ఈవెన్ ఎంఐఎంను కూడా ఓడించేసి మాధవిలా తలంటి వారు కూడా నేను ఓడిస్తామనే నమ్మకంతో కూడా ఈసారి బీజేపీ ఉంది. ఎలాగో నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ మరియు కరీంనగర్ లాంటి సీట్లు కూడా కొంచెం బీజేపీ తన యొక్క సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో వాటితో పాటుగా కాంగ్రెస్ కూడా ఏం తక్కువలేదు. కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా డబుల్ డిజిట్ కొడతామని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు మేము 10-12 సీట్లలో డెఫినెట్లీ కూడా వస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము పోటీలో ఉన్నామని చెబుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మనకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వల్ల బీఆర్ఎస్ యొక్క పరిస్థితి అత్యంత దైన్యం కనబడ్డది. 0-1-2 సీట్లు కూడా మనకు బీఆర్ఎస్ పొందనని పరిస్థితిలో ఉంది. అయితే బీజేపీకే ఒక రకంగా మొగ్గు ఉంది. సో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు రూలింగ్ అడ్వాంటేజ్ అనేది ఒకటి కాంగ్రెస్కి ఇక్కడ ఉంది. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. సో చాలా మటుకు ఓట్లు కాంగ్రెస్ వైపు కూడా వెళ్లే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. సో కాబట్టి కాంగ్రెస్ తన యొక్క డబుల్ డిజిట్ కొడుతుందా, లేకపోతే బీజేపీ డబుల్ డిజిట్ కొడుతుందా, లేకపోతే తిరిగా సమానంగా సీట్లు పంచుకుంటాయా చూద్దాం. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా డబుల్ డిజిట్ అంటున్నారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే పాపం బీఆర్ఎస్ ఒక దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అంటే ఆల్రెడీ వాళ్ళు హోంవర్క్ ఇంతకు ముందు కూడా చేయాల్సి ఉండే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న సీట్లను కాపాడుకోవడం వాళ్ళ లక్ష్యంగా ఉండాల్సింది. కానీ చూద్దాం, ఇప్పుడు ఎలక్షన్స్ చాలా అత్యంత ఆసక్తికరంగా మనకున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏంటి, అదేవిధంగా మనకు కేంద్రంలో అయితే ఏంది ఇప్పుడు చూద్దాం. సో సార్ ఇంతకు ముందు పాపిరెడ్డి సార్ చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనకు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దాదాపు మోడీ వస్తాడా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం మారడం అనేది అయితే ఇంపాసిబుల్ థింగ్ కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి సంస్థ కూడా ఎన్డీఏనే వస్తున్నట్టు చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా గతంలో కూడా 2014 ఎలక్షన్స్ ఏంది, 19 ఎలక్షన్స్ ఏంది, పెద్దగా సత్తా చాటేటువంటి దాఖలా లేవు. సో ఇప్పుడు బీజేపీ కూడా అప్కీ బార్ చార్సో పార్ అన్నట్టు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో ఈసారి మరి ఎన్ని సీట్లు నడుస్తాయనేది ముఖ్యం. వాళ్ళకి గతంలో వాళ్ళకు 303 సొంతంగా సీట్లు ఉండే, సో ఇప్పుడు స్వయంగా ఎన్ని సీట్లు కొడతారనేది ఒక ఆసక్తికర రేపు కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు త్వరలో 1-2 గంటలు మనకు తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి వస్తారనేది. రైట్ అంకంరావు గారు, మనం ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో పోల్చిన, రాష్ట్రాల ఎన్నికలతో పోల్చిన అత్యంత ఉత్కంఠ రేపుతున్నది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి కూడా మరీ చర్చనీయంగా అయిపోయినాయి దేశవ్యాప్తంగా. ఈ పరిస్థితులు మొన్న ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా ఆల్మోస్ట్ మనకు కూటమి వైపు అంచనాలు ఎక్కువగా చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ అంచనాలు ఎలా ఉన్నాయి, ఎలా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మీరు భావిస్తున్నారు? ముందుగా కృష్ణ గారు, మీకు, పెద్దల పాపిరెడ్డి గారికి, అలాగే మిత్రులు జయప్రకాష్ గారికి, సీనియర్ పాత్రికేయులు కోడేశ్వరరావు గారికి, ఈటీవీ వీక్షకులకు, యాజమాన్యానికి అందరం కూడా ముందుగా శుభోదయం. మీరన్నది వాస్తవం కృష్ణ గారు. ఈరోజు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అంటే ప్రత్యేకత ఏర్పడింది దీనికి. మీరు చెప్పినట్టు 40 సంస్థలు వాళ్ళ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేసి ఈ ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ప్రకటన చేయడం కూడా జరిగినాయి. దాంట్లో మామూలుగా ప్రజాస్వామ్య భారతదేశంలో కావచ్చు, ప్రజాస్వామ్యం ఉన్న చోట ఎక్కడైనా సరే ఎవరు ఆధిక్యతలో ఉంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలి మనం. కానీ ఇప్పుడు 35 సంస్థలు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, 5 సంస్థలు మాత్రమే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కువగా జాతీయ స్థాయిలో వాళ్ళు కూడా అధికంగా తెలుగుదేశం పార్టీ కూటమికి విజయం వస్తుందని చెప్పని ఘంటాపథంగా చెబుతున్నారు. సహజంగా ఇప్పుడున్నటువంటి ఈరోజు జరుగుతున్న పరిణామాలు నిజంగానే ఉత్కంఠంగా ఉన్నాయి. 2-3 సంస్థల్ని పరిగణలో తీసుకొని దాని మీద ఇంకా ఆశతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు
వస్తుందనే నమ్మకంతో వాళ్ళ అభిమానులు వాళ్ళ నాయకులు ఉన్నమాట కూడా వాస్తవం. వాళ్ళు అంచనాలు వాళ్ళకున్నాయి. సహజంగా వచ్చేతలకి 35 సంస్థల యొక్క వాళ్ళు ఎవరెవరు అభిప్రాయాలు సేకరించారని చెప్పని వాళ్ళు అంశాల వారీగా ఇచ్చారు కాబట్టి ఆ అంశాలను కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే 151 స్థానాలు వచ్చి శాసనసభలో 22 స్థానాలు లోక్సభలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది అనేది స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళ దాంట్లో మనకి వాళ్ళ విశ్లేషణలో. దానికి ముఖ్యంగా యువత, మహిళలు, అలాగే రైతులు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఇన్ని వర్గాలను దూరం చేసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాష్ట్రం యొక్క ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజలు గుమ్మనంగా ఉండి తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఈవీఎంలో నిక్షిప్తం చేశారనేది వాస్తవం. ఎందుకంటే 81.6% ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రజలు పాల్గొని వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకున్న తరుణంలో సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది గతంలో మనకు చాలాసార్లు కూడా మనకి అనుభవపూర్వకంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కువ మంది పాల్గొన్నారని, కొంత పథకాల వల్ల ఈ మాత్రం అన్న ఇప్పుడున్న పార్టీకి పథకాలను దృష్టిలో పెట్టుకుని మేము గెలుస్తామనే ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. పథకాలు కాదు, రాష్ట్రం యొక్క పరిస్థితి, శాంతి భద్రతలు, అభివృద్ధి గురించి కూడా మేము ఆలోచిస్తున్నామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేశారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. రైట్. కోటేశ్వరరావు గారు, మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం సార్, మనకు ఫలితాలు వెలువడుతున్నాయి ఇప్పుడిప్పుడే, ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది సార్? జాతీయ స్థాయిలో ఫలితాలే కానీ అటు ఏపీ, ఒడిశా రాష్ట్రంలో కూడా. ఇప్పుడు ఏపీకి సంబంధించిన లేకపోతే మొత్తం జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మామూలుగా పశ్చిమ దేశాలతో పోలిస్తే పశ్చిమ దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేదా ఎన్నికలకు ముందు సర్వేలు కానివ్వండి దాదాపు 1% లేదా 0.5% అడిగిగా అన్నిటికీ ఒకే విధంగా ఉండటం అనేది మనం చూసాం. ఉదాహరణకి ఇటీవలనే ముగిసినటువంటి దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా ప్రీ పోల్ సర్వేలు కానీ అవి దాదాపు ఒకే విధమైనటువంటి అంకెల్ని లేదా జోస్యాలని చెప్పాయి. దానికి అనుగుణంగానే అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చాయనేటువంటి మనం చూసాం. కానీ భారతదేశానికి సంబంధించి గతంలో కానివ్వండి లేదా ఇప్పుడు కానివ్వండి ఈ సర్వేలు కానివ్వండి లేదా ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ఎగ్జాక్ట్ పోల్స్ కి అనేక సందర్భాల్లో భిన్నమైనటువంటి ఫలితాలని ఇచ్చాయి కనుక వీటిని ప్రాతిపదిక చేసుకుని మనం చర్చించడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదనేది నా అభిప్రాయం. అందువల్ల ఒకటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఇండికేషన్స్ లేకపోతే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అట్లా తీసుకున్నప్పుడు గతంలో అంటే కేంద్రంలో బీజేపీకి బీజేపీని వ్యతిరేకించేటువంటి ఇండియా కూటమి ఒక గట్టి సవాల్ని ఇచ్చింది. ఆ గట్టి సవాల్ కూడా వాళ్ళు మాకు ఇన్ని సీట్లు వస్తాయి మేము అని చెప్పి చెప్పకపోయినప్పటికీ బీజేపీని మేము గణనీయంగా బలహీనపరుస్తాము లేదా స్వల్ప మెజార్టీతో అయినా మేము అధికారం సాధిస్తామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకని ఈ ఎన్నిక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తర్వాత కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకని ఇప్పుడు ఫలితాలు వస్తున్న నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే గతంలో వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే గతంలోనే అనేక రాష్ట్రాల్లో దానికి గరిష్టంగా వచ్చాయి. ఆ గరిష్టంగా వచ్చినటువంటివి యాంటీ ఇంకంబెన్సీ కావచ్చు లేదా స్థానికమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఏమైనా ఇంకా తగ్గటానికి అవకాశం ఉన్నది తప్ప అదనంగా పెరగటానికి దానికి అవకాశం లేదు. ఉదాహరణకు ఒక ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత మనం చూసుకోవాలంటే రాజస్థాన్ లో ఎన్డీఏకి 33 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక ఎగ్జిట్ పోల్ చెప్పింది కానీ అక్కడ ఉన్నది 20-25 సీట్లే. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో 4-6 నుంచి 8 వస్తాయని చెప్పింది కానీ అక్కడ ఉన్నది 4 సీట్లే. బీహార్ లో ఎల్జేపీకి 4-6 సీట్లు వస్తాయని చెప్పి ఒక సంస్థ చెప్పింది కానీ అక్కడ పోటీ చేసింది 5 సీట్లు. అందువలన ఇటువంటి అనేకమైనటువంటి వైరుధ్యాలు లేకపోతే ఎక్కడా ఒకదానికొకటి పొంతం లేనటువంటి పరిస్థితులు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా
అనేకమైనటువంటి స్థానికంగా సంస్థలుగా ఉన్న స్థానిక సర్వే సంస్థలుగా చెప్పుకుంటున్నవి లేదా జాతీయ సర్వే సంస్థలుగా చెప్పుకుంటున్నవి వీటన్నింటినీ చూసినప్పుడు మిక్స్డ్గా ఉన్నది తప్ప ఎక్కడ ఒక దగ్గరికి అంటే ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా కానీ లేదా ఒకే విధమైనటువంటి ఫలితాలకి ఒక 5% అటు ఇటుగా ఉన్నటువంటి కానీ లేవు. అందువల్ల వీటిని కూడా మనం ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటిది చూసినప్పుడు నా అభిప్రాయం నేను ఎగ్జిట్ పోల్స్ ముందు కానీ లేదా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. మొన్న మనం శాసనసభ ఎన్నికల ఫలితాలు చూసాం తెలంగాణలో, అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఫలితాలు ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? ఇప్పుడు మనం కృష్ణ గారు మీరు అన్నట్టు ఇప్పుడు 2023 నవంబర్లో అంటే దాదాపు 5 మాసాల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరిగింది. అయితే ఇప్పుడు అవుట్ గోయింగ్ పార్లమెంటులో పార్లమెంట్ స్థానాలు చూస్తే 1 MIM, 3 కాంగ్రెసు, 4 BJP, మిగతా స్థానాలు 9 BRS లేదా అప్పుడున్న టీఆర్ఎస్కు రావడం జరిగింది. అయితే 2023 నవంబరు శాసనసభ ఎన్నికలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 64, తన మిత్రపక్షమైన సిపిఐకి 1 సీటుతో కలిసి 65 సీట్లు, అట్లాగే బరాసాకు 39 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకి 7 సీట్లు రావడం జరిగింది. అయితే ఒక్కొక్క ఎంపీ స్థానానికి 7 MLA స్థానాలని మనం ఒక చూసుకున్నప్పుడు కాంగ్రెస్ 64 స్థానాలు ప్లస్ 1 సిపిఐ 65 స్థానాలు అంటే 7 అంటే 65 అంటే కనీసం 8 స్థానాల వరకు 9 స్థానాల ప్లస్ రావాలి. 7 × 9 = 63 అంటే 63 సీట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం 9+ స్థానాలు వస్తే కాంగ్రెస్ పెయిన్ అసెంబ్లీ స్థానాల దామాష ప్రకారం వచ్చినట్టు లెక్క. అట్లాగే బరాసాకు 39 సీట్లు రావడం జరిగిందంటే వాళ్లకు 5 నుంచి 6 సీట్లు రావాలి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే దామాష ప్రకారం. వాళ్ళకి అక్కడికి వస్తే వాళ్ళ స్థానం వాళ్ళకు ఉన్నట్టు లెక్క. బీజేపీకి 8 స్థానాలు అంటే 1 సీటు, ఎంఐఎంకి 8 స్థానాలు అంటే 1 సీటు. కానీ ఈ మొన్న జరిగిన మే 13 పార్లమెంటు ఎలక్షన్స్లో ఇవి పూర్తిగా ఈ ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయో చాలా మట్టుకు తారుమారే అవకాశాలు కనబడుతున్నాయి. ఉదాహరణకు బరాసాకు 39 సీట్లు వచ్చి పెద్ద ఎత్తున విజయం ఓడిపోయినప్పటికీ కూడా విజయం సాధించింది. ఇక ఓట్ల పర్సంటేజ్ తీసుకుంటే మొన్న మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 23లో కాంగ్రెస్కు 39.35% ఓట్లు వచ్చినాయి. దాని మిత్రపక్షమైన సిపిఐకి 0.5 వచ్చినాయి. అంటే దాదాపుగా 40% ఓట్లు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కూటమైన సిపిఐకి రావడం జరిగింది. బరాసాకు వచ్చే వరకు 37.40 అంటే 37.4% వాళ్ళకు రావడం జరిగింది. అట్లాగే బీజేపీకి వచ్చేవారు కేవలం 14% 8 సీట్లు రావడం జరిగింది. కానీ ఇదే 5 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు పరిస్థితి అన్యాయంగా మారిపోయి చాలా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా మారిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి మాకు వచ్చిన అనేకమైన రిపోర్ట్స్ అనేకమైన విశ్లేషీకరణ తర్వాత బీఆర్ఎస్ ఓటు జన గణనీయంగా పడిపోయింది. చాలా గణనీయంగా పడిపోయింది. 37.4% నుంచి వెళ్ళి దాదాపుగా 15% కన్నా కూడా ఎక్కువగా దాని ఓటు పర్సంటేజ్ పడిపోయి అది భారతీయ జనతా పార్టీకి మళ్ళడం జరిగింది అన్నది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న లెక్కలలో ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ 1 సీటు గెలుస్తుంది, అది కూడా మెదక్ సీటు. సార్ మీరు చెప్పిన తగ్గిపోయిన బీఆర్ఎస్ కు తగ్గిపోయిన పర్సంటేజ్ అనేది వన్ సైడ్ బీజేపీకి పోయే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ కూడా అదే చెప్తాను మీకు 0-1 వరకు బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున అంటే 14% మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్లో బీజేపీకి రావడం జరిగింది. ఒకవేళ బీజేపీ గట్టి పోటీ ఇచ్చి కనీసం 8 సీట్లు 9 సీట్లు లేదా డబుల్ డిజిట్స్ ఎట్లని అనుకోండి, ఈవెన్ 7-8 సీట్లు రావాలన్నా కూడా బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా అంటే 34-35-36% పెరుగుతుంది తప్ప ఆ సీట్లు వచ్చే అవకాశం లేదు. అయితే మరి ఈ ఓట్లు ఎక్కడి రావాలి అంటే అయితే బీఆర్ఎస్ నుంచి కావాలి లేకపోతే
కాంగ్రెస్ నుంచి అలవాలి. అయితే ఈ మూడు పార్టీల మనం కలిస్తే 90% ఉంటుంది, ఒక 10% ఓట్లు వేరే ఉంటాయి. ఇది బీఎస్పీకి పడ్డాయి, ఎంఐఎంకు, ఇండిపెండెంట్లకు, మిగతా వాళ్ళకు పడ్డది. అయితే 10% ఓటు ఒకవైపు ఉన్నది, ఈ 90% ఓట్లలో కూడా బీఆర్ఎస్ లే మరియు కాంగ్రెస్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఓట్ల బదిలీకరణ బీజేపీకి జరుగుతుంది తప్ప బీజేపీ గెలిచే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇండికేషన్స్ ఏంటంటే బీజేపీ గెలుస్తున్నది. అయితే ఈ ఓటు మీరు అన్నట్టుగా ఓటు పర్సంటేజ్ ఏ పార్టీ నుంచి వెళ్ళిందని అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా అనుకున్నాను. నా ఉద్దేశం 20% వరకు కూడా దాని ఓటు మైనస్ అయింది. ఎందుకంటే ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ, ఎన్నికల్లో దానికి పెద్ద స్థానం లేదని కూడా జనాలు అనుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ వేయలేదు. తర్వాత దాని వ్యతిరేకత, దాని యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటు వాళ్ళకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది, వాళ్ళకి బీజేపీ జరిగింది. అయితే ఒక్క బీజేపీగా జరిగిందా, కాంగ్రెస్ జరగలేదంటే కాంగ్రెస్ కూడా ఈసారి ఏంటంటే పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ముస్లిం మైనార్టీ ఓట్లు గణనీయంగా బీఆర్ఎస్కి పడ్డాయి. హైదరాబాద్ ప్రాంతం, హెచ్ఎండి ప్రాంతం మొదలుపెట్టుకుంటే చాలా ప్రాంతాలలో కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి ఓటు పడడం జరిగింది. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఆ ముస్లిం మైనార్టీ ఓటు దాదాపుగా మాకు వచ్చిన లెక్కల ప్రకారం కాంగ్రెస్కే అది షిఫ్ట్ కావడం జరిగింది. అంటే ఒక దిక్కేమో బీఆర్ఎస్ నెట్ మైనస్ పెద్ద ఎత్తున లాస్ అయింది, లాస్ అయిన దాంట్లో హిందువులు మిగతా ఓట్లు పెద్ద ఎత్తునేమో బీజేపీ పోయినాయి, ముస్లిం మైనార్టీ ఓట్లేమో కాంగ్రెస్ రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ కూడా ఒక జరిగిన ఒక సమస్య ఏమైందంటే మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ బీఆర్ఎస్ పరిపాలన మీద జనాల్లో తీవ్రమైన ఆక్రోషము, ఆగ్రహము, వ్యతిరేకత బాగుండే కాబట్టి చాలా సెక్షన్స్ వాలంటరీగా అంటే ఐచ్ఛికంగా ముందుకొచ్చి రకరకాల, అంటే నేను అనుకుంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గెలిచినారో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఏ సెక్షన్స్ పెద్ద ఎత్తున మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో సపోర్ట్ చేసి వాళ్ళ విజయానికి కారణమైనా కూడా వాళ్ళు ఇప్పటికి వరకు గుర్తించినా లేదో నాకు తెలియదు. కానీ మేము బయట ఉండి చూసినాం చాలా వర్గాలు ఐచ్ఛికంగా ముందుకొచ్చి కేసీఆర్ పాలన మాకు వద్దు, మేము కేసీఆర్ దించేయాలని ఒక గట్టి పట్టుదలతోని అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఓటింగ్ చేయడం జరిగింది. అయితే అంతకుముందు వాళ్ళకు ఉన్న ఓటింగ్ చూసుకుంటే కాంగ్రెస్కు 10-12% ఓటింగ్ పెరిగింది, పెరిగితేనే వాళ్ళు గెలిచినారు, 64 సీట్లు వచ్చినాయి వాళ్ళు. కానీ ఈసారి ఎంత పెద్ద ఎత్తున అయితే ఆ వ్యతిరేక వర్గాలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ని ఓడగొట్టాలి, కేసీఆర్ని ఓడగొట్టాలి, ఆ వర్గాలు ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అంత ఉత్సాహంగా పాల్గొనలేదు, చాలా మంది ఓటింగ్ పోలేదు. దానిలో పెద్ద సెక్షన్ కూడా కాంగ్రెస్ గెలిచిన ఓటర్లు కూడా 10-12% కూడా నేను కూడా 5-6% మళ్ళీ బీజేపీకి పోవడం జరిగింది. అంటే కొంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మైనస్ అయింది, కొంత కాంగ్రెస్ మైనస్ అయింది, నెట్ బెనిఫిషియరీ నెట్ గెయిన్ ఏమో బీజేపీ అయింది, కాకపోతే మైనార్టీ ముస్లిం ఓట్స్ కాంగ్రెస్కి వచ్చినాయి. కాబట్టి ఈ మొత్తం మీద చూసుకున్నప్పుడు నా ఉద్దేశంలో ఈసారి బీఆర్ఎస్ నీళ్లు 0-1, ఎంఐఎంకి ఒక సీట్ వస్తుంది వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ బీజేపీ గెలవదు. కానీ మిగతా 15 సీట్లు లేదా బీఆర్ఎస్ 0 అయితే 16 సీట్లలో ఈ బాగా తీవ్రమైన పోటీ రెండు పార్టీల మధ్య ఉన్నది, అంటే బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు. ఈ రెండింటి మధ్యనే దాదాపుగా చాలా మంది ఏంటంటే 9-6 లేకపోతే 9-7, 10-8 ఆ దామాషాలని ఆయా లోకల్ పరిస్థితులు, ఎలక్షన్ ఇంజనీరింగ్ మిగతా పరిస్థితులు బట్టి ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉండదు. కానీ పెద్ద అంటే రెండింటి మధ్య నెక్ టు నెక్ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ మధ్య. రైట్, అంకం రావు గారు, మనం ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. అయితే ఈ ఎలక్షన్లో చూసినట్లయితే ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఈ ఫలితాల మీద ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది? ఓటింగ్ శాతం పెరగటం అనేది అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిణామమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సహజంగా 2019 జరిగిన ఎన్నికలని పరిశీలనలో తీసుకున్న తర్వాత 2024 చాలా వ్యత్యాసం కనపడింది. ఏ వర్గాలు ఏ ప్రాంతం ప్రాతిపదికగా తీసుకున్నా కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది అన్ని వర్గాల్లో కనపడింది. అది చాలా ప్రస్తుతంగా మనకి అర్థమైపోయింది. పాల్గొన్న వ్యక్తులు ఇంతకుముందు 2019 ఓటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి వేసామని ధైర్యంగా చెప్పగలిగారు. ఈరోజు ఆ పరిస్థితి కనపడలేదు, చాలా గుమ్మరంగా ఉంది వ్యవహారం. అట్లాగే దేశ విదేశాల నుంచి చాలామంది రావడం కూడా పాల్గొంది. వాళ్ళకి ఒక రకమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద అసంతృప్తి ఉందనేది వ్యక్తమైపోయింది. రాష్ట్ర 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని పనులు జరుగుతున్న రాష్ట్రం, మరి లోటు బడ్జెట్లో ఉన్నట్టు రాష్ట్రం,
విద్యుత్తు సరిగ్గా లేనటువంటి రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని ఒప్పులు ఉంటాయి, కానీ శాతం పరంగా చూసుకుంటే ఎంతో కొంత మంచి పనులు జరిగిన మాట మాత్రం వాస్తవం. అయినా సరే కాదని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రోజు ప్రజలు అధికారం కట్టబెట్టడం కూడా జరిగింది. మామూలు అధికారం కూడా కాదు కదా అది, 151 స్థానాలంటే అది మామూలు విషయం కూడా కాదు. ఆ దానికి సంబంధించి అట్లాగే ప్రమాణ స్వీకారం, అంటే మే 30 2009 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 6 నెలల్లో నిస్సందేహంగా నేను మంచి ముఖ్యమంత్రిగా ప్రజల మన్నన పొందుతారంటే అందరూ కూడా ఆశపడ్డారు. యువకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి 33 సంవత్సరాల తేడా కూడా ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా చేస్తాడనే నమ్మకంతో ప్రజలందరూ కూడా భావించారు. కానీ వాళ్ళ ఆశలకి అనుగుణంగా రాష్ట్ర పురోగతికి సంబంధించి ఆయన పరిపాలన సాగలేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈరోజు పరిశీలకులందరూ కూడా పరిశీలించేసి ఈ ప్రకటనలో చేయడానికి కారణం కూడా ప్రజల్లో ఉన్న అసంతృప్తి. సహజంగా చాలామంది ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా సరే ఏ పార్టీలైనా మేము గెలుస్తామనే నమ్మకం ఉంటాయి, పథకాలు మాకు బాగా పనిచేసినాయి మేము గెలుస్తామని చెప్పని కొంతమంది సర్వేల్లో చెప్పారు కదా. 151 స్థానాలు వచ్చినప్పుడు పథకాలు ప్రజల్లోకి వెళ్ళి సదభిప్రాయం ఉన్నప్పుడు 151 నుంచి ఆధిక్యత పెరగాలి కదా. కాబట్టి ఇక్కడే అర్థమైపోతా ఉంది ఆ లొసుగు అనేది. అందుట్లో కొన్ని సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన కొన్ని సంస్థల్లో కూడా మంత్రులు చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు చాలా వరకు ఓడిపోతున్నారు అనే అభిప్రాయం వాళ్ళే చెప్తున్నారు. శాసనసభాపతి ఓడిపోతున్నాడని కూడా చెబుతున్నారు. మరి ఇంకా ఏ లెక్కన అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాస్తవ పరిస్థితులు కనుక దృష్టిలో పెట్టుకుంటా ఉంటే. రెండోది బాగా నిరుత్సాహంగా ఉండి తిరుగుబాటు చేసిన వాళ్ళు ముఖ్యంగా కనపడుతుంది యువత. యువత బాగా నమ్మారు ఏదో జరుగుతుంది, రేపు పొద్దున నేను అధికారంలోకి వస్తే మేలు చేస్తానని చెప్పని ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకింకా ఉద్యోగ కల్పన కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో నుండి మన పని మనం చేసుకోవచ్చు అనే భావంలో యువత 95% మంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంట నడిచిన మాట కూడా వాస్తవం. మరి ఈరోజు అదే యువత నాకున్న పరిశీలన నేను కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వాళ్లతోటి మమేకమైనప్పుడు, వివిధ వర్గాలతోటి మమేకమైనప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి. అప్పుడు దాకా నాకు కూడా అర్థం కాలేదు. ఒక మహిళ అంటే ఆమెకి 75-80 సంవత్సరాలు ఉంటుంది, భార్యాభర్త ఇద్దరున్నారు, సహజంగానే ఒకళ్ళకే పింఛన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఏమ్మా మరి పథకాలు బాగానే ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఓట్లు ఎలా అయిపోతున్నారు అని చెప్పని అడిగితే రెండు విషయాలు చెప్పింది ఆమె. నాకు 2 కొడుకులయ్యా, నాకు పెద్ద కొడుకు 2 ఆడపిల్లలు, 2 కొడుక్కి 3 సంతానం. మామూలుగా మాకు వస్తున్నాయి కొన్ని పథకాలు వస్తున్నాయి, రాజధాని చెప్పట్లేదు. పెద్దాడికి వచ్చింది అమ్మ ఒడి, చిన్నాడికి వచ్చింది. ఆ రోజు పెద్దవాళ్ళ పిల్లలిద్దరికి కూడా స్కూల్లో సంబంధించి అన్ని ఫీజులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి దుస్తులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, సాక్సులు బూట్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందయ్యా, మాకు నొప్పి తెలియలేదు. ఈరోజు వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారు, నా చిన్నాడి పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. చదువుకునేటప్పుడు ఒకళ్ళకే వస్తుంది అమ్మ ఒడి పథకం అనేది అది. కాబట్టి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఇప్పుడు మాకు వచ్చేది 3,000 ఇస్తున్నారు, ఇప్పుడు రేపు పొద్దున ఆయన 4,000 ఇస్తానన్నాడు. అంటే ఇట్లాంటివి వాళ్ళు ఆలోచించి విశ్లేషణ చేయగలుగుతున్నారు అంటే ఇది ప్రజల మధ్యకి బలంగా వెళ్ళినట్టే కదా, ప్రజల మధ్య బలంగా వెళ్ళినట్టే కదా. కాబట్టే ఈ వ్యతిరేకత వచ్చిందనేది అయితే నేను భావిస్తున్నాను. రెండోది శాంతి భద్రతల గురించి చాలా ఎక్కువ మంది ఆందోళన పడుతున్నారు. మనం మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్ జయప్రకాష్ గారు. ఇప్పుడు మనం ఒకసారి దేశ రాజకీయాల పరిస్థితి చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మొన్నటిసారి అప్రతిహాతంగా 10 ఏళ్ళగా పరిపాలించడంతో పాటు అఖండ మెజారిటీ సాధించింది చివరి లాస్ట్ ఎన్నికల్లో. అయితే ఈసారి వాళ్ళు ఉత్తర భారతదేశంలో లాస్ట్ టైం వరకు బాగా ఫలితాలు వచ్చినా దక్షిణ భారతదేశంలో ఆ ప్రభావం మాత్రం కనిపించలేదు. ఈసారి వాళ్ళు ప్రత్యేక దృష్టి సారించారు దక్షిణాది రాష్ట్రాల మీద. ఈసారి ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత, వాళ్ళ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు భారతీయ జనతా పార్టీ? రైట్. అయితే భాజపాకు బేసికల్గా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్లేసెస్ ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్, ఈ పశ్చిమ మరియు ఉత్తర భాగాలు బాగా స్ట్రాంగ్ హోల్డ్ ప్లేసెస్. అండ్ ఇక్కడ కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమికి కానీ మనకు సౌత్ మరియు ఈస్ట్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. దాదాపు 200
20-30కి పైగా సీట్లు ఈ సౌత్ మరియు ఈస్ట్లో ఉంటాయి. సో బీజేపీ మొదటి నుంచి చేసిన పని ఏంటంటే, ఎలాగో నార్త్ వెస్ట్లో మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి సౌత్ ఈస్ట్లో మేము స్ట్రాంగ్ హోల్డ్ కావాలని చెప్పేసి అలా మొదటి నుంచి ప్రయత్నం చేసింది. ఈ 5 ఏళ్ళ నుంచి అయితే ముఖ్యంగా ఈ 10 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళ నుంచి బాగా ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే కర్ణాటకలో గవర్నమెంట్ తీసుకురావడము, సో అఫ్కోర్స్ మనం ఓడిపోయినప్పుడు కూడా సో కర్ణాటకలో బీజేపీ అనేది వాళ్ళ యొక్క పట్టు, సౌత్ వాళ్ళకి పట్టున్న ప్రాంతం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే, తమిళనాడు మొదటిసారి బోని చేయబోతుందని చెప్పేసి మొదటిసారి అంటున్నారు తమిళనాడు కేరళ ప్రాంతంలో. కానీ చూద్దాం, ఎందుకంటే తమిళ ప్రజలు అంత తొందరగా ఒక ఉత్తరాది పార్టీని యాక్సెప్ట్ చేసే వ్యక్తులు కాదు. ఎందుకంటే తమిళ ప్రాంతం కానీ వాళ్ళకు ఒక జస్టిస్ పార్టీ కానీ లేకపోతే పెరియార్ బోధనలు కానీ అంబేద్కర్ ఆలోచనలు కానీ తమిళ కేరళ ప్రాంతాల్లో బలంగా ఉంటాయి. సో ఒకేసారి ఒక హిందూ లేదా ఒక మతతత్వ అంశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక పార్టీని వాళ్ళు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయరు. చూద్దాం, ఒకవేళ మార్పు కోరుతున్నారా, కొంచెము ఇంకా వేరే వైపు వెళ్దామను అన్న వాళ్ళు, సరే చూద్దాం. ఇప్పుడు కోయంబత్తూర్లో మనకు అన్నబలి పోటీ చేస్తున్నాడు. సో అన్నబలి విజయం కూడా మనకు గ్యారంటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నా నేను గెలుస్తాను, ఓటింగ్ పెరుగుతుంది. కన్ఫర్మ్ ఏంటంటే సీట్లు పెరగవు, బీజేపీకి ఓటింగ్ పర్సెంట్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎస్పెషల్లీ సౌత్ లో కానీ ఈస్ట్ లో కూడా అర్బన్ ఏరియాలలో బీజేపీ చాలా బాగా వేసింది. అంతే, ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూడండి, అర్బన్ ప్రాంతంలో బీజేపీ ఉంటుంది, మీరు రూరల్ ప్రాంతానికి వెళ్ళండి మళ్ళా అదే కాంగ్రెస్ అదే బీఆర్ఎస్. ఎందుకంటే ప్రజల మనసులలో ఆ పార్టీలు బలంగా మొదటి నుంచి ఉన్నాయి. సో బీజేపీ ఇంకా స్టేజ్కి రావాలంటే చాలా సమయం పడుతుంది. సో 2 సార్లు అధికారానికి వచ్చినా, 3వ సారి అధికారానికి రాబోతున్నా కూడా బీజేపీ సౌత్ ఈస్ట్ ప్రాంతాల్లో బాగా వేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ 2 ప్రాంతాలలో వాళ్ళు ఓటింగ్ పర్సెంట్ మాత్రం పెంచుకుంటారు. ముఖ్యంగా అర్బన్ వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి 20% పెంచుకుంటారు. సో ఇప్పుడు మనకు తెలంగాణకు చూసుకున్నట్టయితే, లేకపోతే దేశ రాజకీయాల్లో కూడా చూసుకున్నట్టయితే, సో బీజేపీ ఈసారి చాలా పెద్ద మొత్తం 430 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశారు. సో గతంలో 303 స్థానాలు కొట్టింది, అంతకుముందు 288 స్థానాలు కొట్టింది 2014 ఎలక్షన్లలో. ఇప్పుడు ఏంది, వాళ్ళు ఖచ్చితంగా మేము 400 సొంతంగా కొట్టాలనే ప్రాంతాల్లో సొంతంగా కొట్టాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క దీక్షతో వాళ్ళు ఉన్నారు. చూద్దాం, అయితే వాళ్ళు అనుకున్న సులువు ఇంకా, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో ప్రాంతాల్లో బీజేపీ మునుపున్నంత స్ట్రాంగ్ హోల్డ్ లేదని చెప్పేసి అనిపిస్తున్నారు. అయితే కొన్ని యూపీలో ముఖ్యంగా 80 సీట్లు ఉన్నాయి, యూపీలో 80 MP సీట్లు ఉన్నాయి. సో దాదాపు ఏమైంది, క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బీఎస్పీ ఒక రకంగా తెలియకుండానే వాళ్ళకి మద్దతు తెలుపుతుంది, అదేవిధంగా బీహార్ లాంటి ప్రాంతాలు, ఎంఐఎల్ లాంటి ప్రాంతాలు కూడా మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నాయి. సో వాళ్ళ యొక్క 2 కూడా కాంట్రడిక్షన్ కనబడుతూ ఉంది. సో చూద్దాం, ఇప్పుడు 1-2 గంటల్లో మనకు తెలిసిపోతుంది. అయితే ఒకసారి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, ఈసారి 10 ఏళ్ల బీజేపీ ఎన్డీఏ పరిపాలన తర్వాత ఒక కూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ నేతృత్వంలో ఒక ప్రాంతీయ పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి ఒక ప్రయోగం చేసినాయని చెప్పుకోవచ్చు సార్. అయితే ఇప్పుడు చూస్తున్న ఎగ్జిట్ పోల్సే కానీ ఏ అంచనాలు చూసినా బీజేపీని ఢీకొట్టే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించినట్టు మనకు కనిపించలేదు, ఎక్కడ అనిపించట్లేదు. అయితే ఇది ఎంతవరకు ఇండియా కూటమి బీజేపీని ఢీకొనలేకపోవడానికి, ఈ వెనుకబడడానికి కారణాలు ఏమిటాయని మీరు విశ్లేషిస్తారు? బీజేపీ గడిచినటువంటి 10 సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదా బీజేపీ కానివ్వండి, ఒక ఎన్నికల్లో చెప్పినటువంటి మాటల్ని లేదా ఒక ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని మరొక ఎన్నికల్లో చెప్పలేదు అనేటువంటిది 2014, 2019, 2024 ఉపన్యాసాలు వాళ్ళ ధోరణి చూసినప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా వైఫల్యం చెందిన కారణంగానే కొత్త అంశాలని జనాన్ని, ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త అంశాలని తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు 2024 ప్రధానమైనటువంటి మైండ్ గేమ్ ఏంటంటే హామీ, నరేంద్ర మోడీ గ్యారంటీ, నరేంద్ర మోడీ హామీ. ఏమి హామీ అనేటువంటిది, ఎట్లా దాన్ని స్పందించారనేటువంటిది మనం తర్వాత చూస్తాం. అది ఆ విధంగా చెప్పడం అంటేనే, ఒక విధంగా చెప్పాలంటే వైఫల్యాన్ని అంగీకరించడం, మామూలు రాజకీయ పరిభాషలో చెప్పాలంటే. ఎందుకు అంటే, ఒక పారిశ్రామిక రంగంలో అంటే జీడిపిలో పారిశ్రామిక రంగం వాటాన్ని 25% మేము పెంచుతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ ని అమలు జరిపి దేశవ్యాప్తంగా 2014 చెప్పారు. కానీ ఇవాళ తాజాగా వెలువడుతున్నటువంటి అంచనాలు లేదా వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు 2014 కంటే జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా ఇవాళ ఇంకా తగ్గిపోయింది. అప్పుడు 17-18% ఉన్నటువంటి కాస్త క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 13% వచ్చింది అనేటువంటిది నిన్న మొన్న వచ్చినటువంటి విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అందువలన ఈ అభివృద్ధి అనేటువంటిది జీడిపి వృద్ధి రేటు ఎక్కువగా కనిపించినప్పటికీ ఉపాధి రహిత అభివృద్ధి
అంటే సర్వీస్ రంగంలోనూ లేదా ఇటువంటి రంగాల్లో జరిగేటువంటి అభివృద్ధి పనులు చూస్తున్నాం. సర్వీస్ రంగంలో కూడా ముఖ్యంగా ఐటీ రంగంలో వేతనాలు ఎంత దారుణంగా పడిపోయాయో లేకపోతే ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూసాం. అందువలన ఇవన్నీ అయితే ఏ రంగంలో చూసినప్పటికీ విజయము అనేటువంటి దాన్ని ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి ఎన్నికల్లో ఫోకస్ చేయలేదు. హామీ నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి ఒక మైండ్ గేమ్ ఆడారు తప్ప ఫలానా రంగంలో మేము విజయం సాధించాము, ఫలానా రంగంలో 2014కి 2024కి గణనీయమైనటువంటి తేడా ఇదని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోలేదు. అందువలన ఓటర్లు నిజంగా అనేక మంది ఎన్నికలకు ముందు లేకపోతే తర్వాత ఎన్నికల ఒక్కొక్క దశ అయిపోయే కొద్దీ కూడా రామ మందిరం అనేది కూడా పెద్దగా పనిచేయలేదు అనేటువంటి విశ్లేషణలు వెలువడ్డాయి. అది నిజమా కాదా అనేటువంటిది మనకి ఇప్పుడు కొద్ది గంటల్లోనే మనకి తేలిపోతుంది. ఏమైనప్పటికీ అంకెలు చూసుకున్నప్పుడు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంకెలను చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ జీడిపి వృద్ధి రేటు అనేటువంటిది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది తప్ప ఉపాధి కానివ్వండి, లేకపోతే కీలకమైనటువంటి పారిశ్రామిక రంగంలో కానివ్వండి, లేదా మన ఎగుమతులు వస్తు ఎగుమతులు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రతికూలంగా ఉన్నాయి తప్ప అనుకూలమైనటువంటివి లేదు. అందుకనే నరేంద్ర మోడీ గారు జనాన్ని ఆకర్షించడానికి రాబోయే నేను మళ్ళా మూడోసారి అధికారానికి వస్తాను, 100 రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 100 రోజుల్లో ప్రణాళిక తయారు చేయడం ఏంటి? ఒక కొత్తగా వచ్చేటువంటి పార్టీ మా 100 రోజుల ప్రణాళిక ఇదని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారు మొదటనే చెప్పారు నాకు హనీమూన్ పీరియడ్ కూడా అక్కర్లేదు అని చెప్పేసి 2014లో చెప్పారు. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా నాకు పెద్ద అనుభవం ఉందని. మరి అటువంటి వ్యక్తి 100 రోజుల్లో నేను ఫలాన్ని చేస్తాను చేయబోతున్నానని చెప్తా అంటేనే ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక రంగంలో వైఫల్యాన్ని అంగీకరించాడు. పాపిరెడ్డి సార్, ఇప్పుడు మనం ఈ తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే ఈ ప్రధాన పార్టీల్లో చేరికలు, నెక్స్ట్ ఫిరాయింపులు, ఈ అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఈ ఫలితాలపై ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది సార్? ఇప్పుడు దాదాపుగా 2 పార్టీలు ఇప్పుడైతే పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ పార్టీ కానీ 2 కూడా పెద్ద ఎత్తున భరాసా నుంచి వెళ్ళి క్యాండిడేట్స్ తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రూలింగ్ పార్టీ అయినా కాంగ్రెస్ ఇప్పుడు అది కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నది, బయట కూడా చర్చ జరుగుతున్నది. ఈ కాంగ్రెస్ పార్టీ 5 ముగ్గురు భరాసా క్యాండిడేట్స్ తీసుకోవడం ఏం అవసరం వచ్చింది అనేది కూడా నడుస్తున్నది. అది ఒకటి. రెండవది, ఒక 3 స్థానాలలో వాళ్ళు ఆఖరి నిమిషం వరకు అంటే 15 రోజుల ఎలక్షన్స్ ముందు వరకు కూడా డిక్లేర్ అయ్యారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఇటువంటి విషయాలమైనా కొంత కాంగ్రెస్ కు నెగిటివ్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు బరాసా నుంచి 5 క్యాండిడేట్స్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అది కొంత జనాలలో పాజిటివ్ పోలేదు ఒకటి. తర్వాత కొన్ని నియోజకవర్గాలలో మరీ ఆఖరి మూమెంట్ లో అది చేయడం అనేది కూడా ఒకటి సరిగ్గా పోలేదు ఒకటి. ఇక బీజేపీకి వస్తే దాదాపు 8 నుంచి 10 మంది క్యాండిడేట్స్ వాళ్ళు దాదాపుగా బరాసావు కాంగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫిరాయింపులు ఏదైనప్పటికీ కూడా నా ఉద్దేశంలో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అనేవి క్యాండిడేట్ స్పెసిఫిక్ జరగలేదు. అంటే ఒక క్యాండిడేట్ గట్టి బలమైన క్యాండిడేట్, ఆ క్యాండిడేట్తోనే గెలుస్తాం, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లెక్క లేదు. ఇది కేవలం పార్టీ యొక్క వారి ప్రాబల్యము, లేకపోతే ఇంకొక విధంగా అంటే ఈ ఎలక్షన్ దాదాపుగా మోడీ మీద జరిగింది. మోడీ మోడీ మోడీకే ఓటేయాలి అన్నది ఒక బలమైన ఒక టాక్ లేదా బలమైన ఒక అభిప్రాయం అనేది జనాల్లో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇవాళ ఒకవేళ వాళ్ళకు అనుకున్నట్టుగా డబుల్ డిజిట్స్ వస్తుందా, 7 వస్తాయా 8 వస్తాయా, ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా అవి కేవలం మోడీ యొక్క చరిష్మా, మోడీ యొక్క గాడ్పుతోనే సీట్లు వస్తున్నాయి. ఇక్కడ ఏ ఎంపీ గెలిచినా, ఇంక్లూడింగ్ ఇప్పుడున్న సికింద్రాబాద్ ఎంపీ మరొకసారి గెలిచి కేంద్ర మంత్రిగా మళ్లీ కిషన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఈ గెలిచే క్యాండిడేట్ల గెలుపు వాళ్ళ సొంత గెలుపు కాదు, వాళ్ళ ప్రతిష్ట కాదు. ఇది కేవలం మోడీ ద్వారా జరిగే. పోయినసారి 2019లో కూడా 4 సీట్లు వచ్చినాయంటే మోడీ గాడుతో రావడం జరిగింది. ఈసారి ఇంకా సీట్లు పెరుగుతున్నాయంటే అది కూడా మోడీ గాడుపే, దానికే ప్రధాన కారణం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు 2019లో వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, గాడుపు వచ్చింది. తర్వాత బై ఎలక్షన్లు గెలిచినారు, జీహెచ్ఎంసీలో గెలిచినారు, ఇవన్నీ గెలిచిన వాళ్ళ మొన్న 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు పెద్ద ప్రభావం లేదు. అంటే ఇది ఎప్పుడు బీజేపీ బలంగా ముందుకు వస్తున్నదంటే
2019లో 4 సీట్లు గెలిచినా, రేపు ఇప్పుడు 2024లో మళ్ళీ 7-8 సీట్లు గెలవబోతున్నా కూడా ఇది కేవలం ఒక ఎంపీ ఎలక్షన్స్, అది మోడీకి సంబంధించిన విషయంగానే జరుగుతున్నది. కానీ మిగతా అంశాలకు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, మిగతా అన్ని ఎలక్షన్స్లో బీజేపీ అంత ఇది ఒక ఇది పట్టు కానీ లేకపోతే దాని ప్రభావం కానీ చూపెట్టలేకపోతుంది. కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది గెలిచే సీట్లు మాత్రం కేవలం ఎంపీ నరేంద్ర మోడీకి జరిగిన ఎన్నిక కాబట్టి నరేంద్ర మోడీకి మేము ఓట్లేస్తానని ప్రజలు భావించి ఓట్లేసారు కాబట్టి ఆ ప్రభావం అంత మట్టుకే ఉంటుంది. మళ్ళీ జరిగే మిగతా ఎన్నికలలో కూడా మళ్ళీ బీజేపీకి ప్రభావం చూపెట్టలేదు, ఆ ఓటింగ్ కూడా రాదు. రైట్ సార్. అంకమరావు గారు, మనం ఏపీ ఎలక్షన్లో ఇందాక మీరు చెప్తున్నది ఈ హింసాత్మక ఘటనలు మనం చూసినట్టయితే ఎలక్షన్ టైంలోనే కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూసాము చాలా వరకు మనం, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయం జరిగినాయి, సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలంటారు, ఈ ఎలక్షన్ల మీద వీటి ప్రభావం అంటే దానికి పార్టీలలో ఉన్న ఆ నాయకుల్లో ఉన్న ఇదని ఏమంటారు అసహనం ఏమన్నా బయటకు వచ్చిందా, లేకుంటే ఇంకా లేకుంటే గెలుస్తామని చెప్పి వాళ్ళకు ధీమాతో ఏమైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని మీరు భావిస్తున్నారు? ఒకటండి, ఇక్కడ గెలుస్తాం అన్న ధీమా లేదా ఓడిపోతాం అనే దానికంటే కూడా వాళ్ళల్లో ఇప్పుడు మాచర్ల సంఘటన తీసుకుందాం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయమైంది కదా, 77 పంచాయతీలు, 80 గ్రామాలు, మాచర్ల మున్సిపాలిటీ అన్ని ఏకగ్రహం చేసుకున్నారు కదా, ఇదే శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఎవరిని నామినేషన్ కూడా వేయించలేదు. మరి అలాంటి శాసనసభ్యుడి హవా నడుస్తున్న ప్రాంతంలో ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కర్త నంబూరు శేషగిరిరావు గారు అనే వ్యక్తి, ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన సందర్భంగా ఆయన సహచరుడిని కొట్టి ఓ రకంగా శాసనసభ్యుడిని కొట్టి అంత పనిచేశాడు కదా. అట్లాగే చేరెడ్డి మంజులారెడ్డి గారు అని చెప్పని ఇంకొక సాట ఆమె ఏజెంట్గా కూర్చొని ఉంటే కత్తితోటి గాయం చేస్తే ఇక్కడ మన ఏలంతా గాయం జరిగిన తర్వాత అయినా సరే వెరవకుండా ఆమెనే కూర్చొని ఉంది కదా. మరి అట్లాగే మాణిక్యాలరావు చూసాం ఆయన స్వగ్రామంలోనే శాసనసభ్యుడు స్వగ్రామం. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మనకి 32 చోట్ల మాత్రమే, అంటే 175 నియోజకవర్గాల్లో 32 చోట్ల మాత్రమే జరిగింది, అంటే చాలా తక్కువగా జరిగినాయి అయితే నా అభిప్రాయం. అంతకుముందు గతంలో దీని గురించి చాలా ఎక్కువగా చెప్పారు, చాలా హింసాత్మక సంఘటనలు జరగబోతున్నాయి, మారణ హోమాలు జరగబోతున్నాయి, అంత ఈజీగా జరగదు రేపు ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని ప్రచారం చేశారు. కానీ ప్రజల్లో తిరుగుబాటు ఉంటే నాయకులు ఏమీ చేయలేరంటానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి ఎన్నికల సంఘటనలు. తాడిపత్రి తీసుకున్నా లేకపోతే చిత్తూరు తీసుకున్నా కూడా ఈ ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు ధైర్యంగా వచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఈవీఎంను పగలగొడితే అరెస్టు చేశారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. మళ్ళీ దాన్ని అత్యుత్తత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్తే గానీ ఇక్కడ న్యాయస్థానానికి మొట్టికాయలేదు. మరి అంటే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కొంచెం ఇంకా అధికారులని ఏ విధంగా ఎట్లా ఉన్నారు అక్కడ పనిచేసి ఇప్పుడు కొంత మార్పు కనపడతా ఉంది. ఇప్పుడు అంటే మనం విమర్శనాత్మకంగా ఆలోచించకూడదు కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే మీరన్నట్టు ఏళ్ళు అసహనం అనేది ఓడిపోతున్నాం అన్న భయం కనపడుతుందా, అందుకోసం ఇలాంటి దాడులు అకృత్యాలకి పాల్పడుతున్నారు అనేది ఇంకా అర్థం కాని విషయం. దాన్ని సమర్థవంతంగా ఒక రకంగా చెప్పాలి అంటే పోలీసు యంత్రాంగం కొంచెం సమర్థవంతంగానే పనిచేస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను, ఎందుకంటే అంతటితో ఆగిపోయింది, అవి కొనసాగింపు కాలేదు కాబట్టి నిస్సందేహంగా పోలీసుల్ని నేను అభినందిస్తున్నాను. రైట్, జయప్రకాష్ గారు, మనం మళ్ళీ తెలంగాణ విషయంలో చర్చించినట్టయితే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎన్నిక ఉన్నట్టుగా మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నది. దీంట్లో చూస్తే బీఆర్ఎస్ చెబుతున్నా కూడా ఫలితాల్లో అంత స్థాయిని అందుకునే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే మొన్నటి వరకు అధికారంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ, అన్ని ఎన్నికల్లో విజయంతో దూసుకెళ్లిన పార్టీ, ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ రాజకీయ పరిస్థితి, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం మీకు కనిపిస్తుంది? సార్, ఏ పార్టీకి కూడా రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఎండింగ్ ఉండదు. ఒకరోజు పవర్ పోతుంది, ఇంకోసారి పవర్ వస్తుంది, అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దయనీయంగా ఉంది. ఒకనొక సమయంలో మన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయమైన పరిస్థితి ఎదుర్కొన్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసింది. సో కర్ణాటకలో భాజపా స్వింగ్లో ఉండే, ఇప్పుడు ఎక్కడో కాంగ్రెస్ వచ్చేసింది. సో ఇక్కడ కూడా భారత ఈ రోజు కాకుండా నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అయినా ఖచ్చితంగా లైవ్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే నాయకత్వ లోపం అక్కడ ఏం లేదు, అదేవిధంగా నాయకుల తక్కువ కూడా ఏం లేదు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా సరిగ్గా లేదు.
సో అందులో ఉన్నటువంటి లొసుగుల వల్ల చాలా మంది అవలీలగా పార్టీని ఫిరాయింపు చేసేస్తున్నారు. సో మనకు అందరూ దాని మీద ఒక చక్కని హోంవర్క్ చేయాలా, దాని మీద ఒక ఇంజనీరింగ్ కానీ జరగాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ పార్టీ ఫిరాయింపులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. సో చాలా మంది రాజకీయ నాయకులు తమ సొంత ఆస్తులను రక్షించుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో ఈ పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే దురదృష్టము, ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విమర్శిస్తుంది మా వాళ్ళని ఐదుగురిని తీసేసుకున్నారు అని. అదే బీఆర్ఎస్ పార్టీ ఒకనొక సమయంలో 2014 2015 సమయంలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంది. అయితే ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది సార్, మనకు బీఆర్ఎస్ కు మీరు భవిష్యత్తు ప్రతి పార్టీ ఉంటుంది, బట్ ఆ బీఆర్ఎస్ స్థానాన్ని ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ఫిల్ చేయబోతుంది అని ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండు జాతీయ పార్టీలు ఎమర్జ్ అయిన తర్వాత బీఆర్ఎస్ కు మరీ ఆ స్థానం మళ్ళీ అధికారంలోకి వచ్చేంత స్కోప్ ఉండే అవకాశం ఉందంటారు సార్? ఒకటి చెప్తున్నా, సౌత్ ఇండియాలో బీజేపీ అనేది ఒక కర్ణాటక తప్ప అన్ని రాష్ట్రాల్లో అది అసంభవం అనట్లేదు, చాలా కష్ట సాధ్యమైన పని. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సార్ ఎక్కడైనా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసేది ప్రాంతీయ పార్టీలే. సో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ, కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు కాకుండా రేపైనా ప్రజలకు ప్రేమ పుడుతుంది, ఓట్లేస్తారు. కానీ బీజేపీ విషయం అటువంటిది మనకు ఎక్కువగా అనిపించదు. సో అది పరిస్థితి సార్. రైట్, కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలను చూసినట్లయితే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఒక విధంగానే వస్తున్నాయి, లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ ఎన్నికను చూసినా మనం అదే చూస్తున్నాం, లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఒక విధంగా మనకు వెలువడుతున్నాయి సార్. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఎన్నికల ఫలితాల్లో అటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే ఒక విధంగా ఉంటాయి, సార్వత్రిక ఎన్నికలను లోక్సభ ఎన్నికలను చూసినట్లయితే ఒకే రాష్ట్రంలో ఫలితాలు వేరువేరుగా వస్తున్న పరిస్థితులను చూస్తున్నాం సార్. ఈ పరిస్థితి కారణం ఏంటంటారు? దేశంలో 2014 2019 మనకు అలాంటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో బాగా స్పష్టంగా కనిపించాయి. 2014 అంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు కానివ్వండి, లేకపోతే ఆ యూపీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేటువంటి వాటిని సహజంగానే నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ఒక సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక మీడియా ఇచ్చినటువంటి హైప్ లేదా ఆయనకు ఉన్నటువంటి అటువంటి పేరుతో ఒకటి నరేంద్ర మోడీ గారు అయితే ఈ దేశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లకనేటువంటి ఒక అభిప్రాయం 2014 ఎన్నికల్లో కలిగింది. అందువల్లనే స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ దేశవ్యాప్తంగా మొత్తం మీద ఒక సానుకూలమైనటువంటి ఓటింగ్ నరేంద్ర మోడీ పట్ల అది వ్యక్తమైందనేది ఒక వాస్తవం. 2019 వచ్చేసరికి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం, పుల్వామా దాడి, ఆ తర్వాత బాలకోట్లు, ఇవన్నీ కూడా మరొక కొత్త అంటే భావోద్రేకాలు లేదా మొత్తం దేశానికి ఏదో ప్రమాదం వచ్చింది, నరేంద్ర మోడీ గారైతే తప్ప దేశాన్ని రక్షించలేరు అనేటువంటి భ్రమలు కానివ్వండి లేదా హైప్ కానివ్వండి 2019 ఎన్నికల్లో పనిచేశాయి. అందుకనే మనకి చూస్తే ఢిల్లీ వంటి చోట్ల బీజేపీ 2 ఘోరంగా ఓడిపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని స్థానాలను కూడా స్వీప్ చేయడం అనేటువంటిది ఢిల్లీలో మనకి బాగా మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఈసారి అలాంటి భావోద్వేగాలు ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదా ఆ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు కానీ జరగలేదు కనుక మిక్స్డ్ ఫలితాలు వస్తాయి, వచ్చేందుకు అవకాశం ఉంది అనేటువంటిది సాధారణంగా వెల్లడైనటువంటి అభిప్రాయం. అందువలన ఆ అభిప్రాయం వాస్తవం అవుతుందా కాదా, లేకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క ఇంకా ఆయన మీద ఉన్నటువంటి భ్రమల్లో జనం ఉన్నారా లేదా అనేటువంటిది మన ఎన్నికల ఫలితాలు ఇంకా కొద్ది గంటల్లోనే మనకి స్పష్టం అవుతుంది అనేది నా అభిప్రాయం. కానీ రైట్ సార్, సార్ చెప్పండి. రైట్, పాపిరెడ్డి గారు చివరిగా చెప్పండి, తెలంగాణలో ఫలితాలను చూసినట్లయితే ఇప్పుడు మనకు అల్టిమేట్ గా ఫైనల్ గా అంచనా ఏ విధంగా, ఏ ఇప్పుడు మనం ప్రధానంగా నియోజకవర్గాలను చూసాం, ఈ మన రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కువ మనం చర్చనీయంగా మారిన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో ఉండే పరిస్థితి ఎలా ఉందంటారు బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక సీటు ఎంఐఎం హైదరాబాద్ సీటు చేస్తే ఇంకా 16 సీట్లు ఉంటాయి. 16 సీట్లలో మెదక్ సీట్లో కూడా కొంత బీఆర్ఎస్ కు ఫాస్ట్ చెప్పండి, బీఆర్ఎస్ కు కొంత అవకాశం ఉండొచ్చు, అంటే గెలుస్తుందని 100% కాదు కానీ కొంత అవకాశం ఉన్నది. ఇక పోతే మిగతా 15 సీట్లు ఏవైతున్నాయో 15 సీట్లలో
బీజేపీకి కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్కి కొన్ని అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్కు బాగా అనుకూలంగా ఉన్న సీట్లలో పెద్దపల్లి ఒకటి, అట్లాగే మహబూబాబాద్, అట్లాగే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ఒక ఐదు స్థానాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే మనం బీజేపీకి తీసుకుంటే బీజేపీ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి, సికింద్రాబాదు, లేకపోతే మన పక్కనున్న చేవెళ్ళే, మహబూబ్ నగర్, తర్వాత ఇది జైరాబాదు, కొన్ని సీట్లు కొన్ని వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అయితే పోటీ ముఖ్యంగా వరంగల్, తర్వాత భువనగిరి, ఇంకా కొంతమేరకు మెదకులో కూడా పోటీ ఉన్నది. ఇట్లా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక 5 నుంచి 6 కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అట్లాగే 5 నుంచి 6 బీజేపీ గెలవడానికి. అయితే మిగతా 3-4 స్థానాలలో పోటీ ఉంది. ఆ పోటీలో ఇప్పుడు ఒక ఏం తేలుతున్నది, మనం మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పైపిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. కోటేశ్వర గారు ధన్యవాదాలు అండి.